కాదు వరంగల్ వెస్ట్ లో కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కాంగ్రెస్ అధిష్టానానికి రెబల్ బెడద పట్టుకుందని చెప్పాలి అక్కడ జంగా రాఘవరెడ్డి రెబల్ గా పోటీ చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ రెబల్ గా బరిలోకి దిగారు జంగా రాఘవరెడ్డి పోటీలో తగ్గేదే లేదు అంటున్నారు ఆయన జంగాను ప్రస్తుతం బుజ్జగించే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్టానం వరంగల్ వెస్ట్ లో జంగా రాఘవరెడ్డి తో కాంగ్రెస్ అభ్యర్థికి సమస్య తలెత్తింది నాయని రాజేందర్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తున్నారు రాఘవరెడ్డి ఆయన్ని బుజ్జగించడానికి కాంగ్రెస్ అగ్రనేతలు ప్రయత్నిస్తున్నారు మరి మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ గడువు ముగుస్తున్న నేపథ్యంలో ఈ బుజ్జగింపుల పర్వంతో ఆయన ఏమైనా వెనక్కి తగ్గుతారా లేక బరిలోనే ఉంటారంటారా అన్న విషయంపై ఉత్కంఠ నెలకొంది దర్నకల్లో రామచంద్ర నాయక్ వర్సెస్ నెహ్రూ నాయక్ అన్నట్లుగా ఉంది పరిస్థితి రెబల్ నెహ్రూ నాయక్ ని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా కాంగ్రెస్ పెద్దలు ఇక మా ప్రతినిధి పెద్దేశ్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో మరిన్ని డీటెయల్స్ అందించడానికి పెద్దేశ్ వరంగల్ వెస్ట్ టు దర్నకల్లి రెండు ప్లేసెస్ లో కూడా రెబల్ బెడద నెలకొంది నేపథ్యంలో బుజ్జగింపు ప్రయత్నాలు ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయని భావిస్తున్నారు ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇందులో డోర్నకల్ నియోజకవర్గంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రెబల్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించినటువంటి రామచంద్ర నాయక్ అంటే రెబల్గా నిలబడినటువంటి వ్యక్తి నెహ్రూ నాయక్ అదేవిధంగా రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయించినటువంటి అభ్యర్థి బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి ఇద్దరి మధ్య ఇక్కడ టికెట్ వార్ కొనసాగింది మొదటి నుంచి ముగ్గురు ఇక్కడ పోటీ పడ్డారు భూపాల్ నాయక్ నెహ్రూ నాయక్ రామచంద్ర నాయక్ ఈ ముగ్గురు నాయక్స్ ఇక్కడ టికెట్ కోసం పోటీ పడ్డారు అనూహ్యంగా పార్టీ అధిష్టానం రామచంద్ర నాయక్ టికెట్ కేటాయించింది కానీ ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు ఇందులో భూపాల్ నాయక్ టికెట్ స్క్రూటినీలో పోయింది సో ఇప్పుడు భూపాల్ నాయక్ మద్దతు ఎవరికి రామచంద్ర నాయక్ ఇస్తారా లేక నెహ్రూ నాయక్ ఇస్తారా అనే దానిపైన ఉత్కంఠత కొనసాగుతున్న నేపథ్యంలోనే నెహ్రూ నాయక్ భూపాల్ నాయక్ ఇద్దరు ఒకటై మళ్ళీ వారు బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు రామచంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఇప్పటికే తన ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు అయితే నెహ్రూ నాయక్ను బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కాంగ్రెస్ పార్టీ దూతలు ప్రయత్నాలు చేస్తున్నారు నిన్నటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జాతీయ నేతలు ఇటు రాష్ట్రస్థాయి నేతలు కూడా నెహ్రూ నాయక్తో సంప్రదింపులు జరిపినట్లుగా సమాచారం ఉంది అతనికి ఒక నామినేటెడ్ పదవి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే నామినేటెడ్ పదవి కూడా ఇస్తామని చెప్పి కూడా ఆయనకు సూచన పైకి చెప్పినట్లుగా సమాచారం కానీ ఆయనకు ఇటు భూపాల్ నాయక్ కూడా మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో భూపాల్ నాయక్తో ఇప్పటివరకు ఆయనకు స్క్రూటినీలో పోయిందనే ఉద్దేశంతో ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అతనితో సంప్రదించకపోవడంతో భూపాల్ నాయక్ నెహ్రూ నాయక్ ఇద్దరు కలిసి నెహ్రూ నాయక్ సపోర్ట్ చేసి బరిలో దింపుతారా లేకపోతే నెహ్రూ నాయక్ ఉపసంహరించుకుంటారా అనే దానిపైన మాత్రం ఉత్కంఠత కొనసాగుతుంది ఇకపోతే వరంగల్ వెస్ట్కు సంబంధించి వరంగల్ వెస్ట్ నుంచి జంగా రాఘవరెడ్డి టికెట్ ఆశించి భంగపడ్డప్పటికీ ఆయన ఏఐఎఫ్బి నుంచి నామినేషన్ వేశారు సో వరంగల్ వెస్ట్లో కూడా ప్రస్తుతం అయితే ఆయన సైలెంట్ అయ్యారు సో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నుంచి ఇప్పటికే ఆయనకు కొన్ని హామీలు లభించినట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా ఆయన హన్మకొండ డీసీసీ అడుగుతున్నట్లు తెలుస్తుంది దానికి సంబంధించి ఈరోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది క్లారిటీ వస్తే మాత్రం ఆయన ఖచ్చితంగా ఆ పోటీ నుంచి ఉపసంహరించుకుంటారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తున్నారు మొత్తం మీద అయితే వరంగల్ వెస్ట్లో జంగారావురెడ్డి కొంత సైలెంట్ అవ్వడం కాంగ్రెస్ పార్టీలో బుజ్జగింపుల కమిటీ చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి చెప్తున్నారు మొత్తం మీద అయితే వరంగల్ వెస్ట్లో జంగారావురెడ్డి నాయనరాజరెడ్డి ఇద్దరు ఆది నుంచి కూడా టికెట్ కోసం పోటీ పడ్డారు కానీ జంగారావురెడ్డి ఈరోజు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.